హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కాకతా యూనివర్సిటీలోని విద్యార్థులకు ఎవరైతే పీజీ సెమిస్టర్ వన్ చేస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ రావడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చో కూడా పేర్కోవడం జరిగింది జూలై ఆర్ ఆగస్టులో వివరాలకు వెళ్ళేద్దాం అదేవిధంగా మిగిలిన యూనివర్సిటీస్ కూడా ఈ నెల ఆఖరి వరకు ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళేద్దాం లేట్ ఎందుకు ఒక ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ అఫీషియల్ వెబ్సైట్ నుండి ప్రెస్ నోట్ డౌన్లోడ్ చేయడం జరిగింది ఆఫీస్ ఆఫ్ ద కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫస్ట్గా చూసినట్టయితే ఎంఏఎంకామ్ ఎంఎస్సి ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ చదువుతున్నారో విద్యార్థులకు ఎగ్జామ్ వచ్చేసి జూలై లేదా ఆగస్ట్లో పెట్టే అవకాశం ఉందని పేర్కోవడం జరిగింది ఇంకా డేట్స్ అయితే రాలేవు ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ మాత్రం వచ్చేసింది వితౌట్ లేట్ ఫీ అండి ట్వంటీ ఫిఫ్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఉంది అదేవిధంగా విత్ లేట్ ఫీ టూ ఫిఫ్టీ అండి థర్టీ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ ఉంది అదేవిధంగా ఎగ్జామ్ ఫీ చూసుకున్నట్టయితే ఫర్ రెగ్యులర్స్ ఉన్న వాళ్ళకు ఎంఏ ఇంకా వాళ్ళకు ఫైవ్ ట్వంటీ అండి ఫర్ ఎంఎస్సి ఆల్ సబ్జెక్ట్స్కి సిక్స్ ట్వంటీ ఫీ డిప్లొమా వాళ్ళకు థౌజండ్ టెన్ థర్టీ అండి అదేవిధంగా బ్యాక్ క్లాస్ త్రీ ఉన్నట్టయితే ట్వంటీ ఎంఏ ఇంకమ్ వాళ్ళకు ఎంఎస్సీ వాళ్ళకు ఫైవ్ ట్వంటీ అండి అండ్ ఇది ఇంప్రూవ్మెంట్కి రాయాలనుకుంటే హెచ్ పేపర్ ఎంఏ ఇంకమ్ వాళ్ళకు వన్ నైంటీ అదేవిధంగా ఎంఎస్సీ వాళ్ళకు వన్ నైంటీ అండి ఫర్ హెచ్ పేపర్కి వన్ నైంటీ అండి ఎక్స్ట్రా అదేవిధంగా ఫీ ఫర్ పీజీ డిప్లొమా వాళ్ళకు ట్వంటీ ట్వంటీ అండి పర్ ఇంప్రూవ్మెంట్ ఇచ్చి పేపర్కి అదేవిధంగా క్యా క్యాండిడేట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు వాళ్ళు అనేది ఆన్లైన్లో పే చేయాల్సిందిగా కోరుతున్నారు ముందుగా ఆన్లైన్లో పే చేయాలంటే ముందుగా ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ డీటెయిల్స్ ఫైన్ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క యూపీఐతో ట్రాన్సాక్షన్ చేయాలని కోరడం జరిగింది అదేవిధంగా ఎగ్జామ్ ఫీ అనేది ఒక్కసారి మీరు పే చేస్తే మళ్ళీ రీఫండ్ కాదని పేర్కొనడం జరి జరిగింది క్లియర్గా మెన్షన్ చేశారు నోట్ల ఇదన్ని చూస్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ టు ద ప్రిన్సిపల్స్ అండి ప్రిన్సిపల్స్ కూడా వితౌట్ లేట్ ఫీ అండి ప్రిన్సిపల్ ఆఫీస్ నుండి థౌజండ్ అండి థౌజండ్ లేట్ ఫీ అండి వితౌట్ లేట్ ఫీ విత్ లేట్ ఫీ అండి థౌజండ్ అండి విల్ బీ టు అకార్డ్ లేట్ పర్మిషన్ టు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకవేళ లేట్ అయినట్టయితే విత్ లేట్ ఫీ అండి థౌజండ్ రూపీస్ అండి ప్రిన్సిపల్ ఆఫీస్ నుండి కన్వీనర్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది చూద్దాం అండి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ వాళ్ళకు ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్ అదేవిధంగా ఎక్స్ అండ్ ఇంప్రూవ్మెంట్ వాళ్ళకు వితౌట్ లేట్ ఫీ అండి ట్వంటీ ఫిఫ్త్ జీరో సిక్స్ ట్వంటీ ట్వంటీ ఫర్ రెగ్యులర్స్ అండి ఫర్ రెగ్యులర్స్కి ఎంఎస్సి వాళ్ళకు థౌజండ్ సెవెంటీ ఉందండి బ్యాక్లాగ్స్ వాళ్ళకు త్రీ పేపర్స్ అన్నది నైన్ సెవెంటీ అండి వాళ్ళు కూడా సేమ్ అఫిషియల్ వెబ్సైట్ ఉంది కదండి కాకతా యూనివర్సిటీ అందులో లాగిన్ అయ్యి పే చేయాల్సిందిగా కోరుతున్నారు హ్యాస్మెండ్ చెస్ పాస్బుక్ చేయడానికి చేయండి అదేవిధంగా చూస్తున్నారు కానీ ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది ఫస్ట్ ఇంటర్నల్ అనేది ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా సెకండ్ ఇంటర్నల్ ఏమో ఆగస్టులో స్టార్ట్ అవుతాయి అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి కంపల్సరీ ఆగస్టులో ఉంటాయండి పేర్కొనడం జరిగింది ఇంకా ఎగ్జామ్ ఫీ నోటిఫికేషన్ రాలేదు ఈ నెల ఆఖరి వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ దాదాపు సిలబస్ దాదాపు హాఫ్ ఆఫ్ ది సిలబస్ అవుతుంది ఉస్మాన్ యూనివర్సిటీ సెకండ్ యూనిట్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి కాకత యూనివర్సిటీ కూడా దాదాపు అయిపోవడానికి వచ్చేసాయి సెకండ్ యూనిట్ అయిపోతుంది సో కాకతా యూనివర్సిటీ మిగిలిన యూనివర్సిటీస్ కూడా కొన్ని యూనివర్సిటీలో లేట్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పటి నుండి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి అదేవిధంగా ప్రాక్టికల్స్ కూడా ఉంటాయండి ప్రాక్టికల్స్ బిఫోర్ ఉంటాయా ఆఫ్టర్ ఉంటాయా తెలవడం తిరగడం లేదు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కొన్ని యూనివర్సిటీకి బిఫోర్ కండక్ట్ చేయాలని చూస్తున్నారు కానీ సిలబస్ కంప్లీట్ అవ్వలేకపోవడం వల్ల సో ఆఫ్టర్ ఎగ్జామ్స్ కొన్ని యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తా అని పేర్కొనడం జరిగింది ఇంకా అఫీషియల్గా డిసిజన్ ఏం తీసుకున్నారో తెలియదు ఆగస్టులో అయితే ఆగస్ట్ ఆర్ జూలై లాస్ట్ వీక్లో మనకు అవగాహన వస్తుంది ప్రాక్టికల్ ఎగ్జామ్స్ బిఫోర్ ఉంటాయా లేకపోతే థియరీ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉంటాయా మనకు అవగాహన వస్తుంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి స్టే హోమ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై